హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతికృష్ణ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో టమాటో ఊరగాయ చూపిస్తానండి. ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే ఈ టమాటో ఊరగాయ మనకి ఒక 2-3 నెలల పాటు నిలవ ఉంటుంది. ఇది దోశలో కానీ చపాతి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడైతే నేను నాటు టమాటోలు తీసుకున్నానండి. 1 కిలో టమాటోలు తీసుకున్నాను. వీటిని బాగా క్లీన్ చేసుకొని ఒక డ్రై క్లాత్తో ఎక్కడే కానీ తడి లేకుండా తుడిచిపెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా వైట్ పార్ట్ ఉంటుంది కదా, ఇది తీసేసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ సైజు మనం కట్ చేసుకున్నామంటే తొందరగా ఆయిల్లో మగ్గిపోతాయండి. వీటికున్న ముందు సైడ్ వైట్ పార్ట్ అంతా ఇలా తీసేసేయండి. ఇక్కడ నేను 1 కేజీ టమాటోలు తీసుకున్నాను. దానికి 1 గుప్పెడు చింతపండు అండి. ఇది మీరు పులుపుని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు కొంచెం పులుపు ఎక్కువ తినేటట్లయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు 1 బాణలు పెట్టేసుకొని ఇందులో 1 2 స్పూన్స్ వచ్చేసి ఆవాలు, అలాగే 1 స్పూను మెంతులు. వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ వేయకుండా. వీటిని సిమ్లో పెట్టేసుకొని మాత్రమే వేయించుకోండి. అప్పుడే మనకి ఆ పచ్చివాసన అంతా పోయి ఇవి బాగా వేగుతాయన్నమాట. ఇలా ఆవాలు మనకి చిటపట రాడేటప్పుడు ఇలా తీసుకొని వీటిని చల్లార్చుకోండి. 1 ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఇవి చల్లారేలోపు 1 బాణట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఇందులో ఇంగువ, ఇక్కడ నా దగ్గర పొడి ఇంగువ ఉందండి. మీ దగ్గర ఒకవేళ క్రిస్టల్ ఇంగువ ఉంటే అదైనా వేసుకోండి. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఇలా గుంతలాగా చేసుకొని దీంట్లో చింతపండు వేసుకోండి. ఇప్పుడు 1-2 ఎండుమిర్చి, అలాగే 1 గుప్పెడు చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండు బాగా ఈనెలు లేకుండా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నది వేసుకోండి. వేసుకొని దీన్ని 5-6 నిమిషాల పాటు సిమ్లో పెట్టేసుకొని మాత్రమే మగ్గనివ్వాలండి. మనకి ఆ టమాటోలో ఉన్న తడి అంతా పోయి పచ్చివాసన అంతా పోయి ఇలా వాటర్ అంతా పైకి వచ్చేటప్పుడు ఇందులో చిటికెడు పసుపు, అలాగే మనకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఇదంతా బాగా ఒకసారి ఆ టమాటో ముక్కలకి బాగా పట్టేంత వరకు ఒకసారి గరిటెతో కలయబెట్టేసుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత దీనిని 10-15 నిమిషాల పాటు సిమ్లో పెట్టేసుకొని మాత్రమే ఉడకనివ్వాలండి. అది ఉడికేలోపు మనము పొడి కొట్టేసుకుందాము. దీన్ని మెత్తగా పొడి కొట్టేసుకుందాము. ఇగోండి ఇలా పొడి కొట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇగోండి టమాటో అంతా బాగా ఉడికిపోయింది. టమాటోలన్నీ ఇలా మెత్తబడిన తర్వాత ఆయిల్ అనేది మనకి ఇలా పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు దీన్నంతా కూడా చల్లారనిచ్చుకోవాలండి బాగా. ఇది చల్లారనిచ్చిన తర్వాత మాత్రమే మిక్సీకి పట్టేసుకోండి. వేడిగా ఉన్నప్పుడు మిక్సీకి పట్టకూడదు. ఇప్పుడు చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఆవాలు, అలాగే ఇంగువ, ఎండుమిర్చితో తిరగమాత పెట్టేసుకుందాము. ఇగోండి ఇలా మెత్తగా పేస్ట్ని 1 వెడల్పాటి బౌల్లోకి తీసుకొని ఇందులో ముందుగా మనం పొడి కొట్టేసుకున్న ఆవాలు, మెంతి పొడి, అలాగే 1 కప్పు వచ్చేసి కారం పొడి వేస్తున్నానండి. కొంచెం తగ్గించాను, మీరు కారం చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా ఒకసారి కలుపుకోవాలి.
ఆవాలు ఇంగువ ఎండుమిరపకాయతో తిరగమా తీసాం కదండి, ఇదంతా కూడా చల్లారిన తర్వాత మాత్రమే ఈ ఊరగాయలో కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కలిపామనుకోండి ఎక్కువ రోజులు మనకి ఈ ఊరగాయ అనేది నిలువ ఉండదు, తొందరగా మనకి నూరగ నూరగ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటే మనకి టమాటో ఊరగాయ రెడీ అయిపోయిందండి. ఈ ఊరగాయని ఏదైనా గాజు సీసాలోకి నిలవ పెట్టుకోవచ్చు, 2-3 నెలల పాటు నిలవ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.